నమస్తే. కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉండే శ్రీకృష్ణ క్షేత్రాన్ని దక్షిణ ద్వారకగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు గురువాయూరప్పన్ అనే పేరుతో పూజలు అందుకుంటున్నారు. పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇచ్చట స్వామిని కన్నన్, ఉన్ని కృష్ణన్, ఉన్ని కన్నన్, గురువాయూరప్పన్ అనే పేర్లతో పిలువబడతారు. ఈ ఆలయం 5000 సంవత్సరాల పూర్వం నాటిదిగా ఇక్కడి వారు చెబుతూ ఉంటారు. ఈ ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహానికి పౌరాణిక ప్రాశస్త్యం కలదు. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణైతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని, ఆయన దాన్ని సంతానం కోసం తపిస్తోన్న సూతపాష ఋషికి ప్రసాదించాడని, ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఈ విగ్రహం నీళ్లల్లో తేలుతుందని, దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పినట్లు పురాణ ప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో ఈ విగ్రహాన్ని కేరళ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. శివుడు తపస్సు చేసిన కోనేరుని రుద్రతీర్థం అని పిలుస్తారు. గురువు, వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించిన విగ్రహం కనుక ఇక్కడ స్వామివారికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. గురువాయూరప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకు, అర్చకులకు కలలో కనిపించి వాళ్ల కప్పుపుల్ని విప్పి చెప్పిన వైనం గురించి ఇక్కడ మనం ఎన్నో గాథలను వినవచ్చు. కవిత్వాత్మకంగా కృష్ణుని కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం గొప్పగా ఉంటుంది. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి 16 ఏళ్లకే వేదశాస్త్రాలు ఔపాసన పట్టాడు. ఆయనకు 27 ఏళ్ల వయస్సులో పక్షవాతం, కీళ్ల నొప్పులు వచ్చాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఆయన గురువాయూరప్ప పాదాల చెంత చేరారు. ఆయన పూర్తిగా కోలుకున్నారు. దీంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట. ఇక్కడ ప్రధాన పూజారి వేకువజామున 3 గంటలకే వచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్ని కృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మల దర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరి నీళ్లు, గంధాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి రొట్టెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, పాలల్లో ఉడికించిన పిండి రొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారి ఎక్కించి మేళతాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ 3 సార్లు తిప్పుకొస్తారు. గురువాయూరప్ప సన్నిధిలో రోజూ ఎంతో మంది చిన్నారులకు అన్నప్రాసన నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకు ఎలాంటి విపత్తు వాటిల్లదని భక్తుల విశ్వాసం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.